రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మనందరికీ తెలుసు గత 2 సంవత్సరాలుగా ఎన్ని అవినీతి కుంభకోణాలకి పాల్పడ్డాడో. ప్రజలకి మాయమాటలు చెప్పి వాళ్ళని మభ్యపెట్టి మోసకారి సంక్షేమంతో ఎన్ని కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నాడో. ఇచ్చేది గోరంతా, దోచుకునేది కొండంతగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ వాళ్ళ అవినీతి పత్రిక, వాళ్ళ దొంగ పత్రిక సాక్షిలో గత 2 సంవత్సరాల కాలంలో చెప్పినది చెప్పనిది కూడా మేము చాలా చేశామని చెప్పి చాలా రకాలైనటువంటి తప్పుడు రాతలు రాసుకున్నారు. నేనేం చెప్తున్నానంటే గత 2 సంవత్సరాల కాలంలో ఊహించినది ఊహించనది కూడా బ్రహ్మాండంగా దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఊహించింది కాకుండానే అసలు మా కలలో కూడా ఊహించని విధంగా కూడా మీరు దోచుకున్నారు సార్. ఇవాళ మీ సాక్షిలో పెట్టాల్సినటువంటి టైటిల్ అది, ఊహించినది ఊహించనది కూడా దోచుకున్నానని టైటిల్ పెడితే బాగుండేది మీరు. ఎందుకంటే ఎవరు కూడా నిజంగా కూడా ఊహించలా ఈ రకంగా ఎంత విచ్చలవిడిగా ఇన్ని రకాలుగా మీరు దోచుకుంటారని పాపం ఎవ్వరూ ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అది మాత్రం వాస్తవం. మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసినందుకు మీరు ఎన్ని రకాలుగా ఆఖరికి పాలలో కూడా దోచుకుంటా ఉన్నారు కదా సార్. పాలలో దోపిడీ, ఇసుకలో దోపిడీ, మద్యంలో దోపిడీ, దేన్ని పట్టుకున్నా కూడా దోపిడీ. ఇవాళ ఈ స్కామ్లన్నీ గతంలో చాలా మాట్లాడుకున్నాం మనం. మీరు చేసినటువంటి స్కాములు, ల్యాండ్ శాండ్ వైన్ మైన్, 108 అంబులెన్స్లు ఏం జరిగింది, లేదంటే ఇసుకలో ఏం జరిగింది, మద్యంలో ఏం జరిగింది, ఇవన్నీ చాలాసార్లు మీ ఇళ్ల ప్లాట్లో మీరు ఎంత మింగేశారు, భూ కబ్జాల ద్వారా కానివ్వండి, బిల్డ్ ఏపీ పేరు ఎంత మింగుతూ ఉన్నారు కానివ్వండి, ఇప్పుడు వివిధ ప్రాజెక్టులో ఏం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఇవాళ అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు పడుతున్నటువంటి ఆందోళనని గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అంటే అనేక కుంభకోణాల్లో వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి మీరు, మధ్యంలో వేల కోట్లు ఇళ్ల ప్లాట్లు ఇట్లా రకరకాలుగా వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి మీరు అత్యంత నీచంగా పేదవాడికండి, పేదవాడికి ఇచ్చేటటువంటి ఆ కాంపెన్సేషన్లు కూడా దోచుకుంటే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఇవాళ గత కొద్ది రోజులుగా పోలవరం నిర్వాసితులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి, తమకు రావాల్సినటువంటి కాంపెన్సేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ని పూర్తిగా మీరు ఎలాగో అటకెక్కిచ్చారు. ఇప్పటి వరకు వాటి ఎస్టిమేషన్స్ని ఆమోదింపజేయలేదు. గతంలో మేము 55,548 కోట్లకి మేము టెక్నికల్ అడ్వైజరీ కమిటీతో ఎస్టిమేషన్స్ ఆమోదింపజేస్తే దాదాపు 33,000 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ ఆర్ఎండ్ఆర్కి మేము ఆమోదింపజేస్తే, ఇవాళ ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ఎండ్ఆర్ ఎటు పోతుందో ఎవరికి తెలియట్లా. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఆ ఎస్టిమేషన్స్ని ఆమోదింపజేసుకోలేకపోయారు. ఎంతసేపు మీ కేసుల కోసం ఢిల్లీ చుట్టూ తిరగటమే కానీ ఇవాళ పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల గురించి కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి పేదవాడికి ఇవ్వాల్సినటువంటి ఆర్ఎండ్ఆర్ డబ్బుల గురించి కానీ ఏ రోజన్నా మీరు గట్టిగా మాట్లాడారా కేంద్ర ప్రభుత్వంతో? ఏ రోజన్నా గట్టిగా నిలదీశారా? ఎందుకు నిలదీస్తారు సార్? ఇక్కడ మీరు ఆర్ఎండ్ఆర్ పేరుతో కూడా మీ జేబులు నింపుకుంటూ ఉన్నారు కదా. అక్కడ ఉన్నటువంటి మీ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆఖరికి అత్యంత నీచంగా ఆర్ఎండ్ఆర్ ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత నీచంగా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ, ఈ వైసీపీ ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా ఆఖరికి పోలవరం ఆర్ఎండ్ఆర్ పేదవాడికి దక్కాల్సినటువంటి డబ్బును కూడా వాళ్ళకి దక్కనివ్వకుండా, పేద గిరిజనులకు చెందాల్సినటువంటి డబ్బును కూడా వాళ్ళకి దక్కనివ్వకుండా భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. ఇవాళ ఆ వాస్తవాన్ని కూడా ఆధారాలతో సహా, ఇవాళ ఏది మాట్లాడినా మేము కాగితాలు లేకుండా మాట్లాడడం, ఆధారాలు లేకుండా మాట్లాడడం, అటువంటి సంస్కృతి మాకు లేదు. వైసీపీ నాయకుల్లాగా ఏది పడితే అది మాట్లాడి బురదజల్లే కార్యక్రమాలు మేము చేయం. ఇవాళ గతంలో వాళ్ళు చెప్పినట్టు 6 లక్షల కోట్లు అవినీతి చేశారు, పోలవరాన్ని ఒక ఏటీఎంగా వాడుకున్నారని అనేక రకాలైనటువంటి అబద్ధాలు చెప్పి బురదజల్లి ఇప్పటి వరకు ఒక్క పైసా అవినీతి కూడా రుజువు చేయలేకపోయారు. కానీ గత 2 సంవత్సరాల కాలంగా మేము ఆధారాలతో ప్రతి నిత్యం కూడా ప్రతి ఒక్క అవినీతి కుంభకోణాన్ని ఆధారాలతో బయట పెడుతున్నా ఉన్నాం. ఇవాళ పోలవరం ఆర్ అండ్ ఆర్కి సంబంధించి కూడా ఇవాళ నేను కొన్ని ఆధారాలు
ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతున్నాను. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇటువంటి పనికి మాలిన ముఖ్యమంత్రి అత్యంత నీచంగా పేద గిరిజనులకు దక్కాల్సినటువంటి డబ్బును కూడా ఎలా దారి మళ్లిస్తున్నాడో ఇవాళ నేను ప్రవేశపెట్టబోతున్నటువంటి ఆధారాల ద్వారా దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. ఇవాళ ఇక్కడ రెండు కేసులు, రెండు ఉదాహరణలు మీ ముందు ఉంచదలుచుకున్నా. ఇది పోలవరం ఆరండారికి సంబంధించి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కాపీ. దీనిలో రెండు పేర్లు, ఒకటి వచ్చేసి మచ్చ మహాలక్ష్మి గారికి పేరు మీద 11 ఎకరాల భూమికి 1,16,00,000 డబ్బు ఆమోదిస్తున్నట్టు ఒక ప్రొసీడింగ్స్ విడుదల చేశారు. డేటెడ్ 13/7/2020 1,16,86,701 రూపాయి మచ్చ మహాలక్ష్మి గారి పేరు మీద 13/2020 ఈ ప్రొసీడింగ్స్ అండి. దీనిలో బ్యాంక్ అకౌంట్ నంబర్ 501003564294 50, బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా ఉంది. ఈ బ్యాంక్ అకౌంట్ కూడా హెచ్డిఎఫ్ బ్యాంకులో ఓపెన్ చేశారండి. హెచ్డిఎఫ్సి గారి పేరు మీద ఇదిగోండి బ్యాంక్ అకౌంట్ కాపీ, ఆవిడ సంబంధించినటువంటి అకౌంట్ వివరాలు. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే తెలుసా సార్, ఏ రోజైతే ఈ ప్రొసీడింగ్స్ రిలీజ్ చేశారో మచ్చ మహాలక్ష్మి గారి పేరు మీద 1,16,00,000కి, అదే రోజు బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు సార్, సేమ్ డే. దీనిలో క్లియర్గా అకౌంట్ ఓపెనింగ్ డేట్ 13/7/2020, ప్రొసీడింగ్స్ ఇచ్చిన రోజు 13/7/2020, అంటే అప్పటి వరకు అసలు ఆ మహిళ పేరు మీద అకౌంట్ కూడా లేదు. ఏ రోజైతే వీళ్ళు ప్రొసీడింగ్స్ ఇచ్చారో అదే రోజు అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. అకౌంట్ ఓపెన్ చేసి 1,16,86,701 రూపాయి ఇవాళ మచ్చ మహాలక్ష్మి గారి ప్రమేయం లేకుండా ఇవాళ ఆవిడ పేరు మీద ఒక ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి దానిలోకి 1,16,86,000 ట్రాన్స్ఫర్ చేశారండి. దీనికి ఏ దేనికి గాను సర్వే నంబర్ 78లో 11 ఎకరాల భూమి మరి మచ్చ మహాలక్ష్మి గారి పేరు మీద ఉన్నట్టు వీళ్ళు ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చి చేశారు. సరే, ఈ సర్వే నంబర్ 78 యొక్క వాస్తవాలు కనుక మనం చూసినట్లయితే ఫామ్ 9 అండి, ఇది ఫామ్ 9 కాపీ. ఈ ఫామ్ 9 కాపీలో ఏ సర్వేలో ఎవరి పేరు మీద ఎంతెంత భూమి ఉంది, ఆరండారికి సంబంధించి మొత్తం వివరాలన్నీ కూడా ఉంటాయండి. దానిలో వీళ్ళు ఏ సర్వే నెంబర్ అయితే మెన్షన్ చేసి వీళ్ళు ఈ కాంపెన్సేషన్ 1,16,00,000 హెచ్డిఎఫ్సి బ్యాంక్లోకి తరలించారో ఆ సర్వే నెంబర్ 78లో 17.23 ఎకరాలు అన్క్లెయిమ్డ్ ల్యాండ్ కింద మెన్షన్ చేసి ఉందండి. 17.23 ఎకరాలు అన్క్లెయిమ్డ్ ల్యాండ్ అండి. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, అన్క్లెయిమ్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో, అంటే ఎవరి పేరు మీద కూడా లేనటువంటి భూమి దాదాపుగా 17.23 ఎకరాలు ఏదైతే ఉందో సర్వే నెంబర్ 78లో, ఆ భూమిని మచ్చ మహాలక్ష్మి గారి పేరు మీద 11 ఎకరాలకి వీళ్ళు ఆర్ఎండ్ఆర్ కాంపెన్సేషన్ 1,16,86,000 రాసేసి ఏ రోజైతే ప్రొసీడింగ్స్ ఇచ్చారో ఆ రోజున హెచ్డిఎఫ్సి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసేసి ఆ అకౌంట్లోకి ఈ డబ్బుని ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అదేవిధంగా సర్వే నెంబర్ 78లో అన్క్లెయిమ్డ్ ల్యాండ్ కింద ఉన్నటువంటి వివరాలు కానివ్వండి, అదేవిధంగా ఏ రోజైతే ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చారో ఆ ప్రొసీడింగ్స్ యొక్క వివరాలన్నీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు పెడుతున్నాం.